హాయ్ ఫ్రెండ్స్, 2019 ఎన్నికలు దగ్గర అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించవలసిందిగా ఐడియల్ యూత్ మూమెంట్ తరఫు నుండి మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు ఓటు గల వాళ్ళు తమ ఓటు ఇంకా లిస్టులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. వారి కోసం ఈ వీడియోను తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, ముందుగా మీరు గూగుల్లో సిఈఓ ఆంధ్ర అని చెప్పి టైప్ చేయాలి. సిఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెబ్సైట్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ దాని మీద సెర్చ్ యువర్ నేమ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే అప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది, అంటే నియోజకవర్గంలో వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ డిస్టిక్ట్ నేమ్ ఉంది, మీరు ఏ జిల్లాలో ఉంటారో ఆ జిల్లా మీద నొక్కాలి. కృష్ణా జిల్లా కాబట్టి కృష్ణా జిల్లా మీద నొక్కాను. దాని తర్వాత ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మీద మీరు నొక్కాలి. నాది పెనమలూరు కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి పెనమలూరు కాన్స్టిట్యుయెన్సీ మీద నేను క్లిక్ చేశాను. అయితే ఇక్కడ హౌస్ నెంబర్ ఉంది, హౌస్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ పేరుతో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోటో ఐడి కార్డు ఉంటుంది కదా, ఓటర్ కార్డు, దాంతో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓటర్ కార్డుతో చెక్ చేస్తున్నాను. నా ఓటర్ నెంబర్ ఇది. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాప్చా ఉంది చూసారా, దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని నొక్కాల. అప్పుడు మీకు ఇక్కడ కింద నా డీటెయిల్స్ చూపిస్తుంది, నాకు ఓటు ఉంది. ఒకవేళ ఈ విధంగా రానప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, లేదా కొత్త ఓటును మీరు రాపించుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఈ విధంగా కనుక్కోవడానికి ఈ వెబ్సైట్ నెంబరు 1950 మీద మీరు డైల్ చేస్తే వెబ్సైట్లో ఉన్నటువంటి సంబంధిత అధికారి మీకు మాట్లాడతారు, వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఐవైఎం వాళ్ళు బాజీగారి నెంబర్ ఇది, ఈ బాజీగారి నెంబరు అఫ్సర్ గారి నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోగలరు. ఇది వీలైనంత ఎక్కువగా ఎవరైతే తెలియదో వాళ్ళ దగ్గర వరకు పంపించవలసిందిగా మేము కోరుతున్నాము.